హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. పిల్లలకి సాయంత్రం పూట తినిపించవచ్చు. అది పాపిడి చాట్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను, దీంట్లో పాపిడి వేసి పెడుతున్నాను. ఈ చిన్న చిన్నవి మీరు ఇట్లా క్రష్ చేసి పెట్టవచ్చు. మీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టవచ్చు, ఫుల్ పెట్టవచ్చు, హాఫ్ పెట్టవచ్చు, క్రష్ చేసి పెట్టవచ్చు. సో ఇట్లా ఇది నేను కొన్ని ఇట్లా క్రష్ చేసేస్తున్నాను. దీని తర్వాత పొటాటోస్ వేస్తాము. బాయిల్డ్ పొటాటోస్ సన్నగా కట్ చేసుకున్నాను. ఒక్కో దాని మీద ఒక్కోటి పెట్టేసుకోవచ్చు, ఎట్లా మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా. క్వాంటిటీ ఎక్కువగా చేసుకోవచ్చు. పిల్లలు ఎలా తింటానంటే పొటాటోస్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మా పిల్లలు ఇష్టంగానే తింటారు వెజిటేబుల్స్. సో నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. నెక్స్ట్ ఇస్ ఆనియన్స్. ఆనియన్స్ సన్నగా తరిగేసాను. చూడండి ఎంత సన్నగా తరిగాను ఇట్లా. నెక్స్ట్ మనం టమాటోస్ వేస్తాం. అది కూడా నేను సన్నగా తరిగేసాను. క్వాంటిటీ మీ ప్రకారంగా వేసుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత. పిల్లలు ఎట్లా తింటారు, మనం ఎలా తింటాం. నెక్స్ట్ సాల్ట్ వేస్తాను. సాల్ట్ జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను. నెక్స్ట్ కారం, రెడ్ చిల్లీ పౌడర్. ఇది కూడా నేను స్ప్రింకిలే చేస్తాను కొంచెం, జస్ట్ ఫర్ టేస్ట్. నెక్స్ట్ చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా స్ప్రింకిలే. నెక్స్ట్ నేను కర్డ్ బీట్ చేశాను. బీట్ చేసింది కర్డ్, దాంట్లో ఏమీ లేదు. నేను అది వేస్తున్నాను. నెక్స్ట్ నేను పుదీనా చట్నీ వేస్తున్నాను. మింట్ చట్నీ అంటాం, పుదీనా చట్నీ అంటాం, గ్రీన్ చట్నీ అంటాము. చాట్స్ కోసం చేసుకుంటాం కదా, అది మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం రెడ్ చట్నీ వేస్తున్నాం. మీఠీ చట్నీ అని అంటాం, మీఠా చట్నీ. పానీపూరిగా తింటారు. సో చాట్స్ కోసం యూజ్ అయ్యే అన్నీ వేసుకుంటాం. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అండ్ నెక్స్ట్ అట్ లాస్ట్ కొంచెం చాట్ మసాలా. సో స్ప్రింక్లర్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ సేవ్. సేవ్ అంటే సన్నకారాలు అంటాము. బయట ఈజీగా దొరుకుతాయి, మనం కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. సో అది జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలో అది కూడా క్వాంటిటీ ప్రకారంగా వేసుకోవచ్చు. అట్ లాస్ట్ కొరియాండర్ వేస్తున్నాను. మన కొరియాండర్. సో మై పాపిడి చాట్ ఈస్ రెడీ. మా పాపిడి చాట్ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చూసి చెప్తా. వావ్, ఇట్స్ టూ యమ్మీ. థ్యాంక్ యూ ఆల్.